ఆరోగ్య శ్రీ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా బెనిఫిషరీస్ కి చేర్చాల్సినటువంటి బాధ్యత వాలంటీర్లుగా మీపైన ఉంది. మీకు తోడుగా అక్టోబర్ 2వ తారీఖు నుంచి గ్రామ సచివాలయాలు రాబోతూ ఉన్నాయి. అంటే ప్రతి 2000-3000 జనాభాకి ఒక సచివాలయం ఉంటుంది. దాదాపుగా పెద్ద పంచాయతీలు అయితే ఒకటి, చిన్న పంచాయతీలు అయితే 2 పంచాయతీలకి ఒక గ్రామ సెక్రటేరియట్ రాబోతూ ఉంది. ఆ సెక్రటేరియట్లో మీకు తోడుగా మరో 10 మంది ఎంప్లాయీస్ అక్కడ కూర్చుంటారు, రోజంతా మీకు అందుబాటులో ఉంటారు. మీ 50 కుటుంబాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ లబ్ధిదారుని ఆ గ్రామ సెక్రటేరియట్కి తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాన్ని వాళ్ళకి అందే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత మీపైన ఉంటుంది. ఉదాహరణకి మీకు ఇచ్చిన 50 ఇళ్లలో ఎవరికైనా కార్డు లేదు, రేషన్ కార్డు లేదు అంటే అర్హులై ఉంటే వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి మీకు ఏదైతే అసైన్ చేశారో ఆ గ్రామ సెక్రటేరియట్లో అక్కడ ఒక విఆర్ఓ ఉంటాడు, అతనికి తీసుకెళ్ళి మీకు కావాల్సిన డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అలానే వాళ్ళు అర్హులు వీళ్ళకి కార్డు ఇవ్వాలి అని చెప్పి మీరు అప్లై చేయిస్తే కేవలం 72 గంటల్లో వాళ్ళకు కార్డు కూడా జరుగుతుంది. ఆ కార్డుని తీసుకెళ్ళి వాళ్ళకి డోర్ డెలివరీ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సింది. అదేవిధంగా పెన్షన్లకు ఎవరు అర్హులు, 50 కుటుంబాల్లో ఉన్న వాళ్ళలో పెన్షన్ రాని వాళ్ళు అర్హులైన వాళ్ళు ఎవరు అన్నది మీరు చూసుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఆ సెక్రటేరియట్లో మీ దగ్గరలో ఉన్నటువంటి సెక్రటేరియట్లో అప్లై చేయించి వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళకి చేర్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికైనా అర్హులేమిటి, కార్డు లేకపోతే మీ సెక్రటేరియట్లో అక్కడ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక హెల్త్ అసిస్టెంట్ కూడా ఉంటాడు. ఆ హెల్త్ అసిస్టెంట్కి ఆరోగ్యశ్రీ కార్డే కాదు, మీ 50 కుటుంబాల్లో ఎవరైనా జబ్బు చేసి ఉంటే కూడా వాళ్ళకు ఆ హెల్త్ అసిస్టెంట్ దగ్గరికి తీసుకపోతే అక్కడ వాళ్ళకి ప్రభుత్వం ద్వారా లబ్ధి, అంటే ఆ జబ్బుకు ఎక్కడ తీసుకుపోతే బాగుంటుంది, ఏ వైద్యం చేస్తే బాగుంటుంది అన్నది వాళ్ళు సూచనలు ఇస్తారు. ఆ ప్రకారము వాళ్ళకి వైద్య సేవలు అందించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నేనే కీలకమవుతా ఉన్నాను. రేపు పొద్దున ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, మంత్రి దగ్గరికి వెళ్ళినా, ఆఖరికి ముఖ్యమంత్రి దగ్గరికైనా ఎవరైనా పోయి మాకు పెన్షన్ రాలేదు అంటే మీ వాలంటీర్ ఎవరు అని అడిగే పరిస్థితి వస్తుంది రేపు పొద్దున. అంత కీలకమైనటువంటి బాధ్యతలు ఈరోజు వాలంటీర్లకి ప్రభుత్వం ఇస్తా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆశించారో ప్రాపర్ డెలివరీ మెకానిజం, అంటే ఖచ్చితంగా లబ్ధిదారుడికి, ఆయన ఎప్పుడు పాదయాత్రలో కూడా చెప్పారు, ప్రభుత్వం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్తూనే ఉంటారు. సంక్షేమ కార్యక్రమాల్లో కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మన పథకాలు అందాల్సిందే అని చెప్పి చెప్తా ఉంటారు. గత ప్రభుత్వం ఏదైతే జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో అన్నింటిలో కూడా రాజకీయాలు చొప్పించి 80-90 సంవత్సరాల వయసు ఉన్న ముసలి వాళ్ళు కూడా ఈరోజు పార్టీల పేరు చెప్పి పెన్షన్లు రాకుండా చేసిన పరిస్థితి చూశాం. అదేవిధంగా వికలాంగుల్ని, వితంతులకు కూడా పార్టీ పేరు చెప్పి పెన్షన్లు రాని పరిస్థితి చూసినాం మనం. అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి అందరికీ కూడా శాచ్యురేషన్ పద్ధతిలో గత ప్రభుత్వంలాగా 10 మంది అర్హులు ఉంటే ఈ ఇద్దరికో ఒకరికో ఇచ్చి మిగతా వాళ్ళని తప్పించడే పరిస్థితి కూడా ఉండదు. ఇక్కడ శాచ్యురేషన్ అంటే 10 మంది అర్హత ఉంటే 10 మందికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా గుర్తించడమే, లబ్ధిదారులను గుర్తించాల్సినటువంటి అవసరం మీపైన ఉంటుంది. అవే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఈ 50 కుటుంబాలకు కూడా మీరు చాలా కీలకంగా ఉండబోతూ ఉన్నారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు మీ దగ్గరికే వస్తారు. మీరు కూడా అంతే ప్రేమతో, అంతే ఆప్యాయంగా వాళ్ళందరినీ కూడా పలకరించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏ విధంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారనే దానిపైనే ఈ ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చే అవకాశం మీ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కలుగుతుంది. ఏ సమస్య వచ్చినా కూడా చాలామంది పల్లెల్లో చూస్తూ ఉంటాం రెవెన్యూ సమస్యలు. గతంలో
పొలం ఏ పొలం ఎవరిది అని చెప్పి ఈరోజు కూడా నిత్యం గొడవలు పడుతూ ఉంటారు. అందుకు కూడా ఈరోజు విలేజ్ సెక్రటేరియట్ లో ఒక విఆర్ఓ ఒక విలేజ్ సెక్రటేరియట్ తో పాటుగా ఒక సర్వేయర్ కూడా ఉంటారు. అటువంటివి కూడా నీకున్నటువంటి మీ 50 కుటుంబాల్లో ఎవరికైతే ఆ సమస్య ఉందో వాళ్ళని అక్కడ తీసుకెళ్లి ఆ విలేజ్ సెక్రటేరియట్ ద్వారా ఆ సమస్యను పరిష్కరించే అవకాశం మీకు దక్కుతుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యత నిర్వహించబోతా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ఈ ఉద్యోగాలు కూడా మీకు వచ్చినవి ఇదేదో కాంట్రాక్ట్ బేసిస్ మీద లేదంటే అవుట్సోర్సింగ్ ద్వారా వచ్చినట్టు కూడా కాదు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ విధంగా అయితే ఇస్తారో ఒక నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఒక పద్ధతి ప్రకారం మిమ్మల్ని అందరినీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. ఇదేదో టెంపరీగానో ఒక 6 నెలలో సంవత్సరమో ఉండి మిమ్మల్ని తీసేస్తారేమో అనుకోవద్దండి. రిక్రూట్మెంట్ జరిగిన తీరు కూడా మీరు గమనించాలి. ఈ ప్రభుత్వంలో మీరు శాశ్వతంగా భాగస్వాములుగా ఉండబోతా ఉన్నారు. మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీ ద్వారా ప్రజలకు జరిగే మేలును బట్టి ప్రభుత్వానికి వచ్చే మంచి పేరును బట్టి మీ పాత్ర మరింత ఈ ప్రభుత్వంలో కీలకం కాబోతా ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మీరంతా కూడా యువకులు నిన్న మొన్నటి దాకా ఎటువంటి బాధ్యతలు మీ పైన ఉండేవి కావు. ఈరోజు ఒక గొప్ప బాధ్యతని ప్రభుత్వం మీ పైన పెడతా ఉంది. ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి, బాధ్యతతో నిర్వర్తించండి, ప్రేమగా ఆప్యాయంగా ప్రజల్ని దగ్గరికి తీసుకోండి. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వచ్చే విధంగా, ప్రజలకి మేలు జరిగే విధంగా మీరందరూ కూడా ఉండాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఎల్లవేళలా మీ కండగా నిలబడుతుందని చెప్పి కూడా అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరి తరఫున నూతనంగా ఎన్నికైన మీకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.